हेलो फ्रेंड्स, वेलकम टू सीड फुड डिलाइट्स। सीड फुड डिलाइट्स इंस्टेंट ऊतप्पम ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామా? నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఎటువంటి రెసిపీస్ని అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మరెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా ఒక బ్లెండర్ని తీసుకుందాం. అంటే ఏంటంటే, మనం ఒక మిక్సీ జార్ని తీసుకుందాం. దాంట్లో ఒక కప్పు ఉడికిన అన్నాన్ని తీసుకోండి. అలాగే హాఫ్ కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ తీసుకోండి. అలాగే ఒక కప్పు బియ్య పిండిని తీసుకోండి. అలాగే ఒక అర కప్పు మీకు పెరుగు ఉంటుంది కదా, పెరుగు తీసుకోండి. తగినంత ఉప్పును వేయండి. చక్కగా మిక్సీ పెట్టేయండి. ఇంతేనండి, అట్టు పిండిలా రెడీ అయిపోతుంది. ఇదేనండి మన ఊతప్పం పిండి, రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇందులో బ్రెడ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. చాలా సింపుల్గా ఇది మీకు రెడీ అయిపోతుంది. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేసి మీరు ఈ లోపల జీలకర్ర, క్యారెట్, తురిమిన క్యారెట్, అలాగే కొంచెం మీ దగ్గర కరివేపాకు, కొత్తిమీర, తరిగినటువంటి ఉల్లిపాయలు, అలాగే తరిగినటువంటి పచ్చిమిర్చిని రెడీ చేసుకోండి. వీటన్నిటిని చక్కగా కలిపేయండి. కలిపేసేసి దీంట్లో కొద్దిగా కారాన్ని వేసేయండి. ఎందుకు ఉప్పు వేయడం లేదంటే, వీటిలో ఆల్రెడీ మనము పిండిలో ఉప్పు వేసాం కాబట్టి వీటిలో వేయాల్సినటువంటి అవసరం లేదు. లేకపోతే ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కూడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి, చాలా సింపుల్ సింపుల్గా మనకి ఊతప్పం రెడీ అయిపోతుంది. మరి ఊతప్పాన్ని రెడీ చేసేద్దామా? ముందుగా పెనాన్ని చక్కగా వేడి చేసుకోండి. వేడి చేసేసుకొని తగినంత నూనె వేయండి. వేసాక మీరు మామూలు ఊతప్పం ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి. నేను ఒక చిన్న ఊతప్పం వేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని అలానే ముంచేసి దీని మీద ఇందాక మనము తయారు చేసుకున్నటువంటి మసాలాని వేద్దాం. ఆ మసాలాని చక్కగా పరవండి. మీకు ఆ ఊతప్పం నిండా చక్కగా పరవండి. మామూలుగా అయితే మనం ఊతప్పం లోపల కూడా వేసి కలిపేయచ్చు. చుట్టూ ఆయిల్ వేసి దీనిపైన మూత పెట్టండి. మినిమమ్ ఒక 10 మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. అంటే కింద బ్రౌన్ కలర్ వచ్చి పైన కూడా మనకి కుక్ అవ్వడానికి మినిమమ్ ఒక 10 మినిట్స్ పడుతుంది. దీన్ని చక్కగా తీసేయండి అన్నమాట. మీరు మామూలు ఊతప్పం ఎలా వస్తుందో చక్కగా అలానే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా రెండో వైపు కూడా నీట్గా కాల్చండి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాలుస్తేనే రుచిగా ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్. చూసారు కదా, రెండవ వైపు కూడా కాలిపోయింది. ఇలాగే మీకు నచ్చినన్ని ఊతప్పాలని ట్రై చేయండి. చాలా సింపుల్. ఇందులో మనము ఉడికిన అన్నాన్ని, అలాగే ఒక కప్పు ఉడికిన అన్నానికి మనము హాఫ్ కప్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ, ఒక కప్పు బియ్యం పిండిని, అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగుని తీసుకున్నాము. మీకు కావాలి అంటే ఇందులో బ్రెడ్ని యాడ్ చేయండి. మిక్సీ పట్టుకోండి, తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేయండి. చాలా సింపుల్. ఈ ఊతప్పం తయారు చేసుకోవడం ఎంతో రుచిగా ఉంటుంది. చెప్పాను కదా, మీకు కావాలంటే ఇందులో బ్రెడ్ని యాడ్ చేయండి. మీకు నచ్చిన చట్నీతో తినేయండి. చాలా సింపుల్గా ఇన్స్టెంట్ బ్రెడ్, మనకి ఇన్స్టెంట్ ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.